అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891011. వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడానికి ఉత్తరాంధ్ర చర్చా వేదిక తీవ్రంగా ఖండిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ లో ఉగాది తర్వాత తెలుగువారు, అది హిందువులకు మొదటి పండుగ వినాయక చవితి. అటువంటి పండుగ మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంక్షలు విధించడం ఎంతవరకు సబబు? ఎందుకంటే సీఎం గారు సభ, అలాగే ప్రతిపక్ష నాయకులు సభలకు మరి పర్మిషన్లు ఉన్నాయా, అది ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఉంటుందా, ఫైర్ ఆఫీస్ పర్మిషన్ ఉంటుందా, మరి ఆయన తీసుకుని సభలు పెడుతున్నారా? బహిరంగ ప్రదేశాల్లో మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎమ్మెల్సీలు గాని, ఎంపీలు గాని హిందువులు లేదా? దీని మీద మరి సీఎం గారితో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? గత 3 సంవత్సరాల నుంచి ప్రతి వినాయక చవితి చెవిటోడు చెవిలో శంఖం ఊదినట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడమేనా? మరి ఇతర మతస్థులు బహిరంగ ప్రదేశాల్లో కొన్ని ఇళ్లలో అద్దెకి తీసుకుని మరి ప్రజల్ని, హిందువుల ముఖ్యంగా, డిస్టర్బెన్స్ చేస్తున్న ఏ రోజు కూడా పొల్లెత్తి మాట కూడా ఎందుకు అనలేక మా వినాయకునికి ఆంక్షలు పెడుతున్నారు? అనకాపల్లి జిల్లా ఎస్పీ గారికి ఉత్తరాంధ్ర చర్చా వేదిక తరపు నుంచి కోరుకుంటున్నది ఏంటంటే, గత 3 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా వల్ల మండపాలు పెట్టడం కానీ, వినాయకులు పూజలు చేయడం కానీ ఎటువంటి లేకుండానే అయిపోయింది. ఈ సంవత్సరం భగవంతుడి దయ వల్ల అందరూ కూడా బాగున్నారు. ఆ దీని ప్రకారం ఈ సంవత్సరం విగ్రహాలు పెట్టి పూజలు చేద్దామని చెప్పాను అనుకునే టైంకి గవర్నమెంట్ నుంచి ఈ ఆంక్షన్స్ ఉన్నాయి, ఈ ఆంక్షన్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. కానీ ఒకటే వాస్తవం, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టండి, ప్రతి భక్తుడు కూడా ఏది చేయాలనుకుంటాడో అది చేస్తాడు. కానీ ఇంతకుముందు కూడా పర్మిషన్స్ అన్ని ఉండేవి. ఒక పోలీసు దగ్గర నుంచి మైక్ పర్మిషన్ తీసుకునేవారు వారు, ఓన్లీ ఒక మైక్ అంటే పంతులు గారు చదివే మైక్ కోసం పర్మిషన్ తీసుకునేమనేవారు. ఎలక్ట్రికల్ సిటీ బిల్ అనుకోండి, ఎలక్ట్రికల్ సిటీ బిల్ ఎవరిది వాళ్ళదే తీసుకునేమనేవారు. కానీ ఇప్పుడు ఈరోజు మేము డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తే పర్మిషన్స్ కోసమని, అనకాపల్లి డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తే పర్మిషన్ కోసం అని చెప్పేసి అని చెప్తున్నారు. ఏంటంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి, అలాగే ఫైర్ స్టేషన్ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి, తర్వాతే సిఐ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత మేము పర్మిషన్ ఇస్తాము అని చెప్పి అంటున్నారు. ఇదే సిచ్యువేషన్ జరిగితే మేము ఇప్పుడు పర్మిషన్కి వెళ్తే నవరాత్రులు కూడా పూర్తి అయిపోతాయి, 9 రోజులు కూడా పూర్తి అయిపోయిన తర్వాత మీరు పర్మిషన్ ఇచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఇవన్నీ కూడా వేడనాడి మీరు మీ డీజీపీ గారితోనే, మరి ఎవరితో గవర్నమెంట్ ఇచ్చిన సర్కిల్ అన్ని విత్డ్రా చేసుకుంటారని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి 31/8/2022 వినాయక నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆంక్షలు విధించిందో, మనం గత 3 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి వినాయక చవితుల మీద, అది ముఖ్యంగా ఉగాది తర్వాత వచ్చిన తెలుగు పండగ వినాయక చవితి ఫస్ట్ పండగ, మరి దాని మీద ప్రభుత్వం కొన్ని ఆంక్షలు పెట్టింది. కానీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి డిఎస్పీ ఆఫీస్ కార్యాలయానికి 1 గంట ముందు వెళ్తే ఫైర్ ఆఫీస్కి, ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి, అలాగే సీఏ గారి దగ్గరికి వీళ్ళు 3 దగ్గర సంతకాలు తీసుకొని వచ్చాక మా దగ్గరికి వస్తే పర్మిషన్ ఇస్తా అంటున్నారు. మా పండగ, మా తెలుగు వాళ్ళ పండగ, హిందువుల పండగకి ఏమిటండి మీ ఆంక్షలు? ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ బహిరంగ ప్రదేశాల్లో మీటింగులు పెడుతున్నారు, దానికి ఫైర్ స్టేషన్ నుంచి ఏమైనా పర్మిషన్ తెచ్చుకుంటున్నారా, ఎలక్ట్రిసిటీ ఆఫీస్ నుంచి ఏమైనా పర్మిషన్ తెచ్చుకుంటున్నారా, అలాగే లోకల్ సీఏ గారు కానీ పర్మిషన్ ఇచ్చాక డిఎస్పీ కానీ ఎస్పీ కానీ పర్మిషన్ ఇస్తున్నారా? కేవలం హిందువుల పండుగల మీదే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంకి ఎందుకు కక్ష? మేము సూటిగా ఉత్తరాంధ్ర చర్చా వేదిక తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. దేనికోసం అండి మా పండగను మేము చేసుకోవడానికి? వీధిలో గత తరతరాల మీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది,
మీ పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు అయింది. ఆంధ్రప్రదేశ్ భారతదేశం దేశం ప్రకటన రాకముందు నుంచి గత అలా అనాదిగా వినాయక చవితి నవరాత్రులు చేసుకుంటున్నాయి. మా పండగ మీద మీ ఆధిపత్యం ఏంటండి? తక్షణమే ఎటువంటి ఆంక్షలు లేకుండా వినాయక నవరాత్రుల నుంచి జరుపుకునేలాగా పర్మిషన్ ఇవ్వలేని పక్షంలో మేమైతే మండపాలు పెట్టుకుంటాం. ఎవరైనా వచ్చి మా పండగకి ఆటంకం కల్పిస్తే మేము ప్రతిఘటిస్తామని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తాం.